ఇవాల్టితో ఈ కాలేజీ కట్టి మన కాలేజీలో పైకాన దొడ్లు లైబ్రరీ క్యాంటీన్ సైకిల్ స్టాండ్ నిర్మించడం కోసం మన కాలేజీ కమిటీ మెంబర్ గారైన జనార్దన్ శెట్టి గారు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు కాబట్టి ఆయనకు మనం వృతాభక్తిగా ఇతర సంవత్సరం సన్మానం చేద్దాం అనుకున్నాం అయితే ఆ ఆనందం తట్టుకోలేక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి ఆ సన్మానం ఈ సంవత్సరం ఇప్పుడు చేస్తున్నాం మనం ఆయన రావడానికి ఇంకా టైం పడుతుంది ఈ లోపల మన కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి రాంబాబు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు మిస్టర్ రాంబాబు నమస్తే 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 ఈ రాంబాబుకి మన కాలేజ్ అంటే చాలా అభిమానం ఆ అభిమానంతోటే ఓన్లీ బిఏ 6 సంవత్సరాలు చదివినటువంటి ప్రతిభావంతుడు రాంబాబు ఇకపోతే ఈ బొమ్మ ఇతని ప్రాణం ఈ బొమ్మ నేసుకుని చదువు సంజ మానేసి ఉద్యోగ సంజ వదిలేసి జిల్లా అంతా జూలైగా తిరిగి తిరిగి అనేక వందల ప్రోగ్రాములు ఇచ్చాడు ఈ నన్ను పొగుడుతున్నాడా తిడుతున్నాడా నిజానికి బొమ్మ మాట్లాడదు నోరు మాత్రమే ఆడిస్తుంది మన రాంబాబు మాత్రం నోరు ఆడించకుండా ఈ బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడతాడు అదే వెంట్రిలాకిస్ వంటి ఈయన మొత్తం నా సీక్రెట్ అంతా చెప్పేసి ప్రోగ్రాం థ్రిల్ అంతా పోగొట్టేశాడు అయ్యా ప్రిన్సిపాల్ గారు ఇక మాట్లాడిన చాలు గాని కొంచెం పక్కకు వస్తారా మీకోసం ఫిజిక్స్ మేడం వెయిటింగ్ లో ఉంది అసహ్యంగా ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్ ఐ యామ్ సారీ షారూక్ నీకు పాటలు ఏమైనా వచ్చా ఎందుకు రావు ఉత్త నారాయణ నా దగ్గరేగా నేర్చుకుంది ఉత్త నారాయణ కాదు ఉదిత్ నారాయణ సరేలా బాయ్ నీకు తెలుసో లేదోనని టెస్ట్ చేశా ఇక్కడంతా కుర్రాళ్ళు ఉన్నారు కదా అవును వాళ్ళ కోసం ఏదన్నా పాట పాడు అలాగే ఏ మైక్ దగ్గర పెట్టవయ్యా ఓ సారీ కుడికన్ను కొట్టగానే కుర్రాడే ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడే రెండు కళ్ళు కొట్టగానే గుడడే షారూక్ మరి మన సేట్ గారు వచ్చేసారు వయసు అవుతున్నా మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు రండి రండి కూర్చోండి కూర్చోండి షారూక్ పెద్ద మనిషి కదా ఆయనకి నమస్కారం చెయ్యి నమస్తే ధనార్జన్ సేట్ గారు ధనార్జన్ సేట్ కాదు జనార్దన్ సేట్ నాకెందుకో ధనార్జన్ సేట్ అనే పిలవాలనిపిస్తోంది గురు తప్పురా ఆయనకి ఇప్పుడు సన్మానం అంత గొప్పవాడా ఆయన మన కాలేజీకి 5 లక్షలు డొనేషన్ ఇచ్చాడు డొనేషన్స్ కింద స్టూడెంట్స్ దగ్గర 20 లక్షలు నొక్కేశాడు అందులోంచి ముస్టి 5 లక్షలు ఇచ్చాడు అంతే కదా పాపం ఆయన చాలా మంచివాడరా మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు దానికి దీనికి సంబంధం ఏంటి పాపాలు చేస్తే పిల్లలు పుట్టరంట కదా అయినా ఆయనేం పాపం చేశాడు మొదటి పెళ్ళాన్ని చంపేశాడు రాంబాబు ఏంటో మాట్లాడేది నేను మాట్లాడడం ఏంటి సార్ ఈ బొమ్మే మాట్లాడింది సారీ సార్ వీడి మాటలు మీరేం పట్టించుకోకండి ఊరంతా ఉమ్మేసిన ఆయన ఏం పట్టించుకోరా ఆయన పద్ధతే అంతా షారూక్ పాపం ఆయన హృదయం చాలా మంచిదిరా అందుకే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా తట్టుకుంది ఈసారి డౌటే నాకి సన్మానం అని చెప్పి అవమానం చేస్తాయి అరే రాంబాబు నీకి అంతు చూస్తాయి ముందు నీకి అంతు చూస్తాయి కాలేజ్ బిల్డింగ్ కి డొనేషన్ క్యాన్సిల్ చేస్తాయి అరే ఏంటా రాంబాబు చేసింది ప్రోగ్రామ్ ఆపేసి వెళ్ళిపో నువ్వు కుదరదు ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాల్సిందే ఇంట్రెస్టింగ్ మాటలు చెప్పాలి మీరంతా ఎంఏలు ఎంసెట్లు ఎంటెక్లు ఇట్టే చదవాలి
చదువు సంధ్య ఉండాలంటే అబ్బో ప్రైమైపోయిందా ఇంట్రెస్టింగ్ మాటలు చెప్పాలి మీరంతా ఎంఏలు ఎంసెట్లు ఎంటెక్లు ఇట్టే చదవాలి ఎస్ సెంటర్ లోను వచ్చావంటే వీపే సాఫ్ అయిపోతది ఎంఏలు ఎంసెట్లు ఎంటెక్లు ఇట్టే చదవాలి బిగేట్స్ లా యమహైచుకే ఎదగాలి రేపు మీరు మదర్ ఇండియా మీ వల్లనే పొందాలి గొప్ప పేరు ఈ కాలేజీ కంట్రీలోనే గ్రేట్ అని చెప్పాలి 1 2 3 మై టెస్టింగ్ వింటారా ఇంట్రెస్టింగ్ మాటలు చెప్పాలి మీరంతా ఎంఏలు ఎంసెట్లు ఎంటెక్లు ఇట్టే చదవాలి రిక్కుమాలి బతుకైపోయిందిరా అందరికీ లోకం అయిపోయాను ఆయనే బతుకుంటే వీడిలా తయారయ్యేవాడా ఇంతమందితో మాటలు పడాల్సి వచ్చింది షారూఖ్ ఖాన్ ప్రోగ్రామ్ అదరగొట్టేశాం బ్రహ్మాండమైన ఆకలి దంచేస్తుంది కదా అమ్మా అన్నం పెట్టవే ఒరే షారూఖ్ అన్నం చల్లగా ఉంది అమ్మేమో వేడిగా ఉంది ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు నిన్నెవరైనా ఏదైనా అన్నారా నిన్నట పెంచినందుకు ఊళ్ళో వాళ్ళందరూ గడ్డి పెట్టెళ్ళారు ఆ గడ్డి తినావా అసహ్యంగా ఉంటుంది అయినా నేనేం చేశానే ఇంకా ఏం చేయాలరా మన ఇంటి వాళ్ళ జనార్దన్ సెట్ పట్టుకుని కాలేజీలో నానా మాటలు అన్నావంట ఇంతకు ముందే 5 నెలలు అద్దె బాకీ తెలుసుగా నీకు ఏదో మంచివాడు కాబట్టి చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు నలుగురు అవమానం చేశా అబ్బా నీకెవరో రాంగ్ పొజిషన్ చేశారమ్మా నేను అన్నప్పుడు అక్కడ ఉన్న నలుగురు కాదు 400 మంది పైగా వాడిని తిట్టింది నేను కాదు ఈ షారుక్ గాడు ఒరేయ్ ఈ బొమ్మను అడ్డం పెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పురుగుల మంది తగ్గి వస్తాను వద్దా వాటికి పురుగులే చావటం లేదు అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే అసలు నిన్ను కాదురా ఈ బొమ్మను పట్టుకుని ముక్కలు ముక్కలు చేస్తుంటే తగలబెట్టగాని తెగలబెట్టరు ఏడమ్మా నిజంగా మంటలు వేస్తావా ఏంటి అమ్మా 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 అదిగో ఎవరో గంట కొడుతున్నారు వదిలిపెట్టరే ఒరేయ్ షారూఖ్ సమయానికి ఎవరో గంట కొట్టారు కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు అయిపోయేవాడు కదా అబ్బా వస్తున్నా వచ్చేసాను కదా కొట్టినంత మట్టుకు చాలు ఇంకా వదిలే తాడు తెగుతుంది ఏంటన్నా నా తాడు తెగుతుందా కాదు గంట తాడు తెగుతుందని ఒరేయ్ షారూఖ్ నువ్వు ఎలా కూర్చో చెప్పేం కావాలి ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టు అలాగే కడత కడత పందికొక్కు 5 కిలోలు చిచి కందిపప్పు 5 కిలోలు చింతపండు 2 కిలోలు నెయ్యి 5 కిలోలు అసలే పీపాలా ఉన్నావు పాప అంత నెయ్యి తినకు ఏంటన్నా మా కొట్లో అంత నెయ్యి లేదు అంటున్నాడని మా షారుఖ్ ఖాన్ పంచదార 5 కిలోలు మీ ఆయనకు అసలే షుగర్ అంతెందుకు నీ దగ్గరకు వచ్చే కస్టమర్లకా ఏంటి అంటే మీ ఇంటికి వచ్చే గెస్ట్ల కాని అడుగుతున్నాడండి ఎవరికైతే నీకెందుకు నువ్వు ఇవ్వాయి అలాగే పసుపు కేజీ అంతెందుకు మొఖానికి రాసుకోవడానికి ఇంట్లో పతితల సెటప్పులు బయట పతివ్రతల గెటప్పులు ఏంటి ఏదో వాగుతున్నావు ఇలా అయితే నీ షాప్ కు రాను ఆ పరమేశ్వర కొట్టుకెళ్తాను నువ్వు అక్కడికెందుకు రోజు వాడే నీ దగ్గరకు వస్తాడు కదా చిచి నీ షాప్ కు రావడం నా బుద్ధి తక్కువ వెదవసంత వెదవసంత ఆంటీ 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 ఒరేయ్ షారూఖ్
అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా లక్ష్మి రా అవును నిన్న కాలేజీలో ప్రోగ్రామ్ ఇచ్చావంట నన్నెందుకు పిలవలేదు వాళ్ళు నన్నే పిలవలేదు నేనే వెళ్లి అయ్యా ప్రోగ్రామ్ ఇస్తానంటే జాలిపడిచ్చారు కానీ ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోయింది మా షారుక్ ఖాన్ పాట కూడా పాడాడు తెలుసా సర్లే నీతో మాట్లాడుతుంటే టైం కూడా తెలియదు త్వరగా ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టి ఆలస్యమైతే మా నాన్న తిడతాడు ఆయన ఎంత పోలీసడైతే మాత్రం నిన్ను తిట్టడం తప్పితే వేరే పనిలేదా ఎప్పుడో నాకు దొరకకపోతాడా అప్పుడు చెప్తా ఏంటి నువ్వు చెప్పేది మా నాన్న నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తెలుసా ఏంటి నేను ఉండగా నీకు పెళ్లి సంబంధాలు చూస్తాడా ఎంత ధైర్యం ఉండాలి నిన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన ఎవరైనా సరే నా కొట్టు ముందు నుంచి వెళ్ళాలి నేను నా కొట్లో కూర్చుని నిన్ను సంబంధం చూడడానికి వచ్చిన వాణ్ణల్లా చెరగొడతాను ఛీ సిగ్గులేకపోతే సరి ధైర్యంగా వచ్చి మా నాన్నతో నీ కూతుని పెళ్లి చేసుకోవాలని అడగొచ్చుగా సారీ మేం మగ పెళ్లి వాళ్ళం ఆడపిల్ల తండ్రైన మీ నాన్నే మా దగ్గరికి వచ్చి మా పిల్లని నీకు ఇస్తానని అడగాలి అది జన్మకు జరగదు నేను వేరే వాడికి పెళ్ళాన్ని అయిపోతానేమోనని భయంగా ఉంది రా బాబు డోంట్ వర్రీ లక్ష్మి ఆ పంచభూతాల సాక్షిగా నా కొట్లో అమ్మే నవధాన్యాల సాక్షిగా నువ్వే నా పెళ్ళాని అవుతావు నిన్నే ప్రేమిస్తా నిన్నే పెళ్ళాడతా నువ్వే కావాలి ఇది డ్రాయరా లేక జల్లెడా ఒరే నూకరాజు ఎన్నాళ్ళు వాడుతావురా దీన్ని సార్ ఇది పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీకృష్ణ దేవరాయరు కాలం నాటి ఎవరో బిచ్చగాడి డ్రాయర్ లా ఉంది దీన్ని సాలార్జంగ్ మ్యూజియం కి పంపిద్దామా ఏడ్సలే దీన్ని కొట్టుకొచ్చింది సాలార్జంగ్ మ్యూజియం నుంచి జాగ్రత్తగా తీసుకెళ్లి ఉతుకో అయ్యా ఇదిగో ఆల్బం ఇందులో ఫోటోలు ఉన్నాయి ఏ సంబంధం నచ్చిందో చెప్తే నేను ప్రొసీడ్ అయిపోతాను పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకుని మరో ఆడ కూతురికి అడ్డేం చేస్తారా సార్ కొంచెం మోస్తావా ఈ సంబంధం చూసేది నా కోసం కాదు మా అమ్మాయి కోసం మీ అమ్మాయికా సార్ ఇది చాలా అన్యాయం సార్ ఉదయం అంట్లు తోమడం దగ్గర నుంచి రాత్రి మీకు పక్కలేసేంత వరకు మీ ఇంట్లో గాడిద దగ్గర చేస్తున్నాను ఎందుకు ఎందుకోసం మీ డాటర్ కెలి నాకు ఉద్యోగం ఉంది పైగా సేమ్ క్యాస్ట్ అలాంటి రెండు వదిలేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూస్తారా నోర్మై ఏంట్రా వాగుతున్నావు నీ లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి మీది చీకిపోయిన డ్రైవర్ లెవెల్ నాది వీఐపీ ఫ్రెంచ్ లెవెల్ షటప్ నేను అడిగింది స్టేటస్ గురించి నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసా ఎస్పీఓ డిఎస్పీఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ అయినా అయి ఉండాలరా నువ్వేంట్రా నా కింద పనిచేస్తున్నటువంటి మామూలు కానిస్టేబుల్ గడివి ఆఫ్టర్ ఆల్ కొల గడివి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు ఎంతలో ఉండాలో అంతలో ఉండు అనవసరం మాటలు మాట్లాడావంటే ఎవరినో ఒక లాకప్ డెత్ చేసేసి అది నువ్వే చేసావని నీ మీద పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాను ఏమైతే నీకే నాన్న ఏ సర్కిలే నువ్వేంటి ఇంత లేట్ అయ్యో లిస్ట్ ఇచ్చి వచ్చాను కట్టి పంపిస్తానన్నాడు బాగా దానికి ఇంత టైం ఎందుకు నువ్వు రాంబాబు గారితో కబుర్లు చెప్పు వస్తున్నావు అవునా అయ్యా ఆ రాంబాబు ఎవరు ఎవడా గొట్టంగాడు గొట్టంగాడు కాదు చాలా గొప్పడు నన్ను ప్రేమిస్తున్నాడు చెప్పు దగ్గుద్దే ప్రేమ దోమ అన్నా అంటే ఇదో లైలా ఆడో మధురం కిరాణా కొట్ల కీర్తనలు అమ్ముకుని అదవాచ్చి నడ్డ ఒట్టు ఏంటి ఆ కోల మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాను మీ అమ్మాయి ఆ కిరాణం కొట్టు వాడిని ప్రేమించాను అంటుంది మీరేమో మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు ఇన్ని సంబంధాలు ఉన్న మీ అమ్మాయికి ఎక్కడ సంబంధం చూడమంటారు అయ్యా నమస్కారం వస్తాను